ఆత్మగౌరవంతో కూడుకున్న సమస్యలు ఇప్పుడు మీరు చెప్పిండ్రు నిజంగా కూడా ఎంపీటీసీలకు జాతీయ జెండా ఎగిరేయాలని నిజంగా నిజంగా చాలా గర్వం కాదు ఒక విషయం నా దేశం కానీ రాష్ట్ర అవతరం వచ్చినప్పుడు జెండా ఎగిరేస్తున్నాం ఇది చాలా సింపుల్ ఇవి కనుక మనం కౌన్సిల్లో మాట్లాడితే వాళ్ళ నిధుల గురించి నిధులు సంవత్సరానికి ఒక ఇరవై ఐదు లక్షలు ఇచ్చేస్తే వాళ్ళకు కనీసం వాడలలో ఏదైనా వర్క్ పెట్టుకుంటారు వాళ్ళ గల్లీలలో ఏదైనా వర్క్ పెట్టుకుంటారు అలాగనే వాళ్ళకు కుర్చి ఇస్తే సర్పంచ్ కుర్చీ కాకుండా సర్పంచ్ రూమ్ కాకుండా పక్కన ఎక్కడన్నా ఇంకో చిన్న రూమ్లో పక్కన ఒక కుర్చి ఎంపీటీసీ గారు ఆఫీసు అంటే వాళ్ళకి దానికంటే పెద్ద గౌరవం అడగలే వాళ్ళు వాళ్ళు మీకు కోట్ల రూపాయలు అడగలే మీకు ఇంకా ఆస్తులు అడగలే కేవలం అడిగింది వాళ్ళు ఒక కుర్చీ నిధులు జాతీయ జెండా ఎగరవేయడం ఇవన్నీ కూడా చేతిలో ఉన్నాయి లేని కాదు ఇవి చేతిలో ఉన్నాయి ఈ ప్రభుత్వం చేతులు ఉన్నాయి ఇవి కానీ మా అడిగేటోడు లేడు కదా గత పన్నెండు సంవత్సరాలకి వెళ్ళి ఎవరు మాట్లాడలే కదా మరి ఎక్కడికి వెళ్తాయి అడగందే అన్నం ఆ అమ్మ కూడా అన్నం పెట్టదు అంటారు మరి ఇక్కడ అడిగినరా అడగలేదు ఎందుకు ఎంపీటీసీలకు ప్రశ్నిస్తలేరు అంటారు వాళ్ళని లోకల్ ఉన్న ఎమ్మెల్యేలను ఎందుకు ప్రశ్నిస్తలేరు మనీ మినిస్టర్లను ఎందుకు ప్రశ్నిస్తలేరు ఇంకొక విషయం చెప్తా మీకు ఎమ్మెల్యేలు కనుక గ్రామానికి పోతే ఇప్పుడు నా కనుక మీ ద్వారా ఎంపీటీసీలు కనుక చూస్తే ఇది నిజం గ్రామానికి ఎమ్మెల్యేలు కనుక పోతే సర్పంచ్ సహు ఎక్కడున్నావు అని అడుగుతారు కానీ ఎంపీటీసీ ఎక్కడున్నా అడగరు దీన్ని ఏమి ఎట్లా ఎట్లా అర్థం చేసుకోవాలి ఇటు పక్కన సర్పంచ్ని ఇటు పక్కన ఎంపీటీసీ నిలబెట్టుకుంటే అయిపోద్ది కదా వాళ్ళు కూడా అరే మా గౌరవం దొరికింది అనేది వస్తేనే సర్పంచ్ సాబుని అడుగుతారు సర్పంచ్ సాని అడుగుతారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడుతుండరు అదే కానీ కుర్చీ ఉంటే ఇద్దరిని అడుగుతారు